गुड मॉर्निंग फ्रॉम अंडमान निकोबार आइलैंड्स दिस इज डे 3 ఈరోజు వచ్చేసి మన ప్లాన్ లో అండమాన్ నికోబార్ ఐలాండ్ లో ఉన్న పోర్ట్ బ్లెయిర్ నుండి రోజ్ ఐలాండ్ కి అయితే బై బోట్ లో అయితే వెళ్తున్నాం ఈరోజు నేను మా శివ బ్రో అండ్ మన బాలు బ్రో ముగ్గురం కలిసి ఫస్ట్ టైం అండమాన్ ఈరోజు బోట్ జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం బ్రో ఎట్లుంది ఎగ్జైట్మెంట్ బోట్ లో జర్నీ అంటే సూపర్ బ్రో చాలా వెయిట్ చేస్తున్నాం బ్రో వచ్చినప్పటి నుండి వెయిట్ చేస్తున్నాడు బోట్ లో ఎప్పుడెప్పుడు ట్రావెలింగ్ ఇస్తామని యా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు వచ్చింటే పెద్ద బోట్ దొరికేది బట్ తను ఏమంటారు అంటే పెద్ద బోట్లో వెళ్తే అంత ఎంటర్టైన్మెంట్ ఉండదు అంత ఎంజాయ్ చేయలేరు సీనరీస్ అవి అని చెప్పి సో చూస్తున్నారు కదా పక్కన బే ఆఫ్ బెంగాల్ సో నాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఉంది ఎప్పుడెప్పుడు వెళ్ళి ట్రావెల్ చేద్దామా అని అందులో అంటే చాలా డేస్ అప్పుడెప్పుడు గోవాలో వేసిన మళ్ళీ ఇప్పుడు గైస్ ఇప్పుడే జస్ట్ అయితే టికెట్స్ అయితే తీసుకుని అయితే వచ్చినాం సో టికెట్ కాస్ట్ అయితే ఐ థింక్ 600 ఏముంది అలాగే ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ అవన్నీ చేయొచ్చు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ మనకి జెట్స్కి అవన్నీ కూడా వాటర్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి ఇటు నుండి మనకి ముందు అక్కడ కనబడుతుందా అదే రోజ్ ఐలాండ్ సో మనం పోర్ట్ బ్లెయిర్ నుండి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి సో అక్కడికి వెళ్ళాక లోకల్ ఏమేమి విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి అన్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం అండ్ వాటర్ యాక్టివిటీస్ చేయాలని మాకు కూడా ఉంది కానీ మేము ఏంటంటే స్పెషల్గా వన్ డే పెట్టుకున్నాం వాటర్ యాక్టివిటీస్ కోసం సో చూడాలిగా అయితే ఇక్కడ ఉన్నాయి ప్రజెంట్ యాక్చువల్లీ ఈ రోజే ఉండే మాది ఏంటంటే కొంచెం వెదర్ అనేది సపోర్టివ్గా లేదని చెప్పి పోస్ట్పోన్ చేసుకున్నాం ఇంకొక 2 డేస్ తర్వాత మళ్ళీ అయితే ప్లాన్ చేస్తాం ఇది సో చూద్దాం ఒకసారి అండ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ మేము పెద్ద బోట్లోనే ప్లాన్ చేసుకున్నాం వెళ్దామని కానీ ఆ బోట్ లేట్ అయింది మేము 1 అవర్ 1.5 అవర్ డిలే చేసినాం మార్నింగ్ సో బోట్ వెళ్ళిపోయింది ఇంకా చిన్న బోట్లోనే వెళ్తున్నాం ఇక్కడ 12 మెంబర్స్ కెపాసిటీ ఉన్నది సో జెట్స్కి ఒకసారి చూడండి వాటర్ యాక్టివిటీస్ది దీనికి వచ్చేసి పర్ 1 కిలోమీటర్ వచ్చేసి 600 విత్ సెల్ఫ్ అయితే 1000 రూపీస్ అంట సో విత్ సెల్ఫ్ మళ్ళీ 2 కిలోమీటర్స్ అయితే 2000 రూపీస్ వితౌట్ సెల్ఫ్ అయితే 1500 రూపీస్ ఉంది సో ఇదన్నమాట ఫైనల్లీ రోజ్ ఐలాండ్కి అయితే రీచ్ అయినాం సో ఇండియన్ ఫ్లాగ్ చూడండి సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ వెదర్లో ఇంకా వామ్మ పరిగెత్తుకుంటున్నాయి వావ్ సో మొత్తం అవే ఉన్నాయి ఎంట్రన్స్లో ఇక్కడ కామన్ ఇవన్నీ జింకలు ఇవన్నీ దాబ్రో రండి రా జస్ట్ వెయిట్ వెయిట్ చిన్నది బల వస్తుంది కదా చూసారా ఎంత కామన్గా ఉన్నాయి సో ఇంకా లోపల మంచి మంచి సీనరీస్ ఉన్నాయి మిస్ అవ్వకుండా కంప్లీట్ చూడండి వీడియో ఓకే చూడండి ఎన్ని ఉంటున్నాయి జింకలు అసలు ఇలా క్రేజీ ఒక్కోటి ఇన్ని జింకలు నేను అస్సలు చూడలేదు లైఫ్లో ఎప్పుడు చూడలేదు ఇన్నోటి మొత్తం జింకలే అయితే వెహికల్ అయితే వేసుకున్నాం పర్ పర్సన్ 80 రూపీస్ ఛార్జ్ చేసిండు సో మొత్తం ఐలాండ్ మొత్తం మనం బై వాక్ నడుచుకుంటే అయితే తిరగలేం సో చాలా టైం పడుతుంది సో 3 పర్సన్కి స్పెషల్ తీసుకున్నట్టుంది వెల్కమ్ టు డానియల్ రాస్ ఐలాండ్ ఐలాండ్ కా నామ్ హై బ్రిటిష్ టైమ్ కా రఖా హువా నామ్ హై డానియల్ రాస్ 2018 में आइलैंड का नाम चेंज किया था नेताजी सुभाष चंद्र बोस आइलैंड करके नेताजी सुभाष चंद्र बोस ने 1943 दिसंबर 30 को यहाँ पे पहला बार तिरंगा लहराया था उन्हीं को यहाँ से आइलैंड का नाम चेंज किया था नेताजी सुभाष चंद्र बोस आइलैंड करके इसका बेकरी को रेनोवेशन करके यहाँ का लाइट एंड साउंड स्क्रीन बना दिया लाइट एंड साउंड ऑपरेट करता शाम को 5:45 में शो स्टार्ट करते है आइलैंड के बारे में स्टोरी है पूरा और लेफ्ट साइड सीढ़ी चट्टा हुआ ऊपर में कर्नल एडिशन सप्लाई ऑफिसर का ऑफिस भी था उनका बंगला भी था ब्रिटिश टाइम में एड क्विक में डिमालिश हो गया था
और राइट साइड में जो खाली जगह ब्रिटिश टाइम में टेनिस कोर्ट था, जो भी स्पोर्ट्स एक्टिविटी ब्रिटिश टाइम में इधर ही करते थे। और अंडमान निकोबार आइलैंड में रोस आइलैंड जो है ब्रिटिश टाइम का कैपिटल था, अंडमान निकोबार आइलैंड का राजधानी था। और राइट साइड में जो है जूनियर ऑफिसर का एक सबोर्डिनेट क्लब है, बार रूम था, तास रूम था, डांसिंग रूम था, ब्रिटिशर्स लोग एंजॉय करने का एक क्लब भी था वाला। और ये अंदर में इधर में फ्लोर में पानी भर के रखते थे ठंडा के लिए, उस टाइम एसी की तरह काम करने के लिए। अच्छा। और पानी गर्म होने के बाद वो तो छेद दिखाई देता ना, वहां से खोल देते थे और नया पानी भरते थे। नया पानी जो है कहाँ से लेते थे? वो पॉट से लेते थे। पॉट जो है राइट साइड में एक तालाब है, उसी टाइम का पानी को स्टोरेज करने का एक पॉट भी था। okay. यह वाला सीरियन चर्च, ये ब्रिटिश लोग बनाया हुआ चर्च है। इसको बनाया गया ब्रिटिश वाला लोग इसको बनाने के लिए कांच पत्थर वगैरह इटाली से लेके आए थे। इटाली से? हाँ, इटालियन मार्बल से बनाया हुआ चर्च है। अभी खंडर वाला बिल्डिंग है। okay. इसमें एक बेल भी था, वो लंदन का ईस्ट पैरिस को कंपेरिशन करने का तरह उतना आवाज था। इसको ऑपरेट करने के लिए 10 से 15 आदमी रखे थे। और यहाँ से मारने से प्रॉब्लम सुनाई देना उस तरह भी था। और लेफ्ट साइड जो टूटा हुआ बिल्डिंग है ब्रिटिश टाइम का एक छोटा जेल था। जेल जो है ब्रिटिश जो अफसर लोग मारते थे उन कैदी को लेके आके यहाँ बांध के रखते थे, हाथ कड़ी और चेन बना के उनके साथ में एक रॉड भी डाल देते। ना सो नहीं सकते, ना बैठ नहीं सकते, उनको खड़ा करके उनको टॉर्चर करके मार देते। और ये जो है ब्रिटिश टाइम में बनाया हुआ स्ट्रक्चर है, ओरिजिनल है, दो इमारत का था, ट्रूप्स बैरक बिल्डिंग। इसमें 275 पीपल रहते थे, ब्रिटिश का सोल्जर्स और ऑफिसर्स। ये 2004 में एक भूकंप में आधा डिमोलिश हुआ, जो बचा हुआ है रूट्स की वजह से बचा हुआ है बिल्डिंग। देख लीजिए कैसा गस के पकड़ के रखा। और ये रोस आइलैंड का हाईएस्ट पॉइंट है, बेस्ट व्यू पॉइंट भी है, सी लेवल से 200 फीट हाइट वाला जगह है। सामने एक लाइट हाउस का व्यू है, स्टोज है और लकड़ी का ब्रिज भी है। फोटोग्राफी करने के लिए बढ़िया व्यू पॉइंट है। Okay. या मैं रोस आइलैंड में अच्छा व्यू पॉइंट फोटोग्राफी करना बोलने से इधर ही पे आना पड़ेगा। ఇది బై వాక్ చేసుకుంటూ మంచి వ్యూ పాయింట్ ఉన్నంత ముందు అక్కడికి వెళ్లి కొన్ని ఫోటోస్ అవి తీసుకుందాం। సో మంచి హిస్టరీ అయితే ఇపిండి వచ్చేటప్పుడు సో మీరు వినే ఉంటారు। సో కిందకి వెళ్దాం, వెళ్లి ఫోటోస్ అవి తీసేసుకొని వచ్చేద్దాం। ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మలై కుల్ఫీ తింటున్నా శివ బ్రో। మలై కుల్ఫీ చిన్నప్పుడు వస్తుండేవి ఊర్లల్లో। कुल्फी खाना है तो सर वहाँ ट्राई करके देख सकते हैं, प्योर रबरी मलाई कुल्फी। अंदमान का फेमस कुल्फी मिलता है सर, किसी का कुल्फी खाना है तो वहाँ ट्राई करके। मस्त सुना सर, टेस्ट मात्र सुपर। सर इक चूँ व्यू अच्छे अद्धरी मतलब। ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న లొకేషన్ వచ్చేసి లైట్ హౌస్ ఇన్ రోస్ ఐలాండ్, అద్దరిపోయింది కదా లొకేషన్. మా అన్న వాళ్ళే మంచి మంచి ఫోటోలు తీసుకుంటున్నారు, నన్ను పట్టించుకుంటలేరు. సో బ్యూటిఫుల్ ఉంది లొకేషన్, లైట్ హౌస్ బ్యాక్గ్రౌండ్లో. సో అక్కడికి వెళ్ళి మంచి మంచి షార్ట్స్ తీసేసుకున్నాం, సినిమాటిక్ షార్ట్స్. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది కేక, చూస్తున్నారు కదా ఇది అనమాట మన సంగతి. సార్ నా బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, వావ్ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి ఇది. సార్ క్రేజీ ఉంది, నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా పైన క్లౌడ్స్, రోజ్ ఐలాండ్, ఈ వాక్ నెక్స్ట్ లెవెల్. అంతే మస్తు వస్తున్నాయి అబ్బా ఈసారి మాత్రం వీడియోస్, దిల్దార్గా అసలు మస్తు సాటిస్ఫైడ్ అవుతున్నా, మామూలుగా రాలేదు సార్. అసలు క్రేజీ ఉందండి, మామూలుగా లేదు అసలు. ఏదో ఇంతగా ఎక్స్పెక్ట్ చేయాలి నేను, అండమాన్ కాలు ఇచ్చి పడేస్తుంది. ఈరోజు చాలా కూల్గా ఉంది అండ్ వాటర్ అయితే చాలా క్లిస్టర్ క్లియర్గా ఉన్నాయి సార్. సార్ చూసా చూడండి,
सो फ्रेंड्स చూస్తున్నారు కదా వచ్చేసి మన లాస్ట్ వాచ్ టవర్ అన్నమాట రోజ్ ఐలాండ్ ది ఇప్పటికైతే అక్కడికి వెళ్ళడానికి అయితే వే అయితే లేదు కంప్లీట్ గా మోయిపోయింది ఇక్కడ ఉంది యాక్చువల్ దీని వే నే వాటర్ ఫ్లో వల్ల మొత్తం అయితే మునిగిపోయింది అండ్ ఫైనల్లీ రోజ్ ఐలాండ్ విజిటింగ్ అయితే అయిపోయింది బ్యాక్ టు వి ఆర్ గోయింగ్ టు పోర్ట్ టు బ్లెయర్ మా కోసం వెయిటింగ్ చేస్తున్నారు కదా సో ఫైనల్లీ అవర్ సగం ట్రిప్ అయితే అయిపోయింది ఈరోజు ఇంకా ఉంది ఈరోజు ఎక్స్ప్లోర్ చేయాల్సినవి చాలా చాలా అంటే చెప్పలేము బోట్ వెయిట్ చేస్తుంది మన కోసమే సో ఇక ట్రిప్ ఈజ్ ఓవర్ రోజ్ ఐలాండ్ది సక్సెస్ఫుల్ డన్ సో లెట్స్ గో బ్యాక్ టు పోర్ట్ బ్లెయర్ ఇదేం చెప్పాలంటే హ్యూమిడిటీ అసలు తక్కువనే పోతుంది పిచ్చా పిచ్చా ఉంది అసలు హ్యూమిడిటీ మామూలుగా లేదు గైస్ చూసారు కదా మన రోజ్ ఐలాండ్ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అయితే అయిపోయింది సో ఇంతటితో ఈ రోజ్ ఐలాండ్ బ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఐ థింక్ మీకు వ్యూస్ అవన్నీ బాగానే నచ్చినాయి అనుకుంటున్నా మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో వెళ్దాం అంటిల్ దెన్ బై బై సీ యూ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం మంచి నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ ఐలాండ్కి వెళ్తున్నాం సో అది అస్సలు మిస్ అవ్వకండి హ్యావ్ లక్ అండ్ నీల్ ఐలాండ్స్కి ఆ ఐలాండ్ వీడియోస్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను బై బై సీ యూ